ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటించిన మూవీ బోలాశంకర్ ఇక మెహరా మెక్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా మూడు రోజులను పూర్తి చేసుకుంది ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరంజీవి గారికి చెల్లెలుగా నటించారు ఇక మహతీశ్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించిన విషయం తెలిసిందే ఇక ఈ చిత్రం మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా మూడు రోజులను పూర్తి చేసుకుంది ఈ చిత్రం ఇక ఎనభై కోట్ల టార్గెట్ తో ఆఫీస్ బరిలోకి దిగిన ఈ చిత్రం మూడు రోజులకు గాను ఎంత వసూలు చేసింది అన్న వివరాలు చూద్దాం మొదటి రోజు వరల్డ్ వేడిగా పద్దెనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల షేర్ ని ఇరవై ఎనిమిది కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది ఇక రెండవ రోజు వరల్డ్ వైడ్ గా మూడు కోట్ల అరవై లక్షల షేర్ ని ఆరు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ ని వసూలు చేసింది ఇక మూడవ రోజు వరల్డ్ వైడ్ గా మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల షేర్ ని ఐదు కోట్ల ఎనభై లక్షల గ్రాస్ ని వసూలు చేసింది దాంతో ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ ని నలభై కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది ఇక నాలుగవ రోజు వర్కింగ్ డే కావడంతో ఈ చిత్ర బాక్సాఫీస్ కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది ఇక ఈ చిత్రానికి కొన్ని ప్రాంతాలలో సూపర్ హిట్ టాక్ రాగా మరికొన్ని ప్రాంతాలలో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది దాంతో ఈ చిత్ర కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద కాస్త తగ్గాయనే చెప్పాలి ఇక అలాగే జైలర్ సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లతో దూసుకుపోతూ ఉండడంతో ఈ చిత్ర కలెక్షన్స్పై ప్రభావం పడింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక దాంతో నాలుగవ రోజు మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ షో ఈ చిత్ర ఆక్యుపెన్సీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రేంజ్లో ఉండగా ఇక ఫస్ట్ షో సెకండ్ షోకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు దాంతో నాలుగవ రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ కలుపుకుంటే టోటల్ వరల్డ్ వేడిగా నాలుగవ రోజు రెండు కోట్ల నలభై లక్షల రేంజ్ లో షేర్ ని నాలుగున్నర కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూలు చేసే అవకాశాలున్నాయి అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు ఇక ఈ వీక్ కూడా ఈ చిత్రం ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టే అనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి